అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ సంద్ర. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోని ప్రతి హస్బెండ్, ప్రతి ఫాదర్, అర్థమైందా, ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం. ఎందుకు సార్, ఒక చిన్న క్వశ్చన్ అండి. ఎంతమంది హస్బెండ్స్ కానీ ఫాదర్స్ కానీ వాళ్ళ వాళ్ళ ఇంట్లో హోంవర్క్ ఎంతమంది చేస్తారు? ఏంటి సార్, మళ్ళీ కన్ఫ్యూషన్ వచ్చిందా? లేదండి, ఇక్కడ హోంవర్క్ అంటే, సార్ హోంవర్క్ పిల్లలు చేయాలి కదా, మేం కాదు. ఇక్కడ నేను చెప్పేది హోంవర్క్ అంటే స్కూల్లో టీచర్లు ఇచ్చేది కాదండి. ఆఫీస్లో చేసేది మీరు ఆఫీస్ వర్క్ అంటే ఇంట్లో చేసేదాన్ని నేను. ఇంట్లో ఎంతమంది వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది? సార్ మేము వర్క్ చేస్తుంటాం సార్. ఈ మధ్య చాలామంది వీడియోస్లో కానీ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ మా పిల్లలు బాధ్యతగా ఉండట్లేదు, మా పిల్లలు ఏ పని చేయట్లేదు సార్, వాళ్ళు ఏదన్నా పనిస్తే ఇది నాది కాదు వాళ్ళది ఇది అని చెప్పి ఏదైనా డ్యూటీ లాగా, చదువు ఒక్కటే నా డ్యూటీ, ఇంట్లో పనులు కానీ సొసైటీలో కానీ ఏమి నాకు సంబంధం లేదని చెప్పి ఆ బాధ్యత తీసుకోవట్లేదు సార్ అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన దగ్గర నుంచి అండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. ఎందుకంటే ఈరోజు పిల్లల్లో కానీ సొసైటీలో కానీ పేరెంట్స్లో కానీ రిజిస్టర్ అయిపోయిందంటే అమ్మ అంటే ఇంట్లో అన్ని పనులు చేసేవాళ్ళు మదర్, బయట జాబ్ చేస్తూ నన్ను స్కూల్లో దింపడానికి జీతం తీసుకొని వచ్చేది నాన్న అని మాత్రమే రిజిస్టర్ అయింది, కానీ ఇంకా దేనికి కాదండి. అందుకని ఈరోజు నుంచి మీరు ఏం చేస్తారంటే ఇంట్లో మీ వైఫ్ కానీ అలా హెల్ప్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే అంటే పెద్ద పెద్ద హెల్ప్ అయింది కదండి, ఈరోజు వంటింట్లో మీరు కూర్చొని పనులు చేయమని నేను చెప్పట్లేదు. ఉదయాన్నే నిద్రలో చాలా కాఫీ తీసుకొని వచ్చి పెట్టండి, ఇదో కాఫీ పెట్టాను అందరూ రండి తాగుదాం అని చెప్పు. లేకుంటే రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు స్విచ్లు అన్ని లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తున్నాయా, డోర్ లాక్ చేస్తున్నాయా, ఇవన్నీ చూడండి. చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు అనొచ్చు, సార్ మేము మా ఆవిడకి బాగలేనప్పుడు మేము పనులు చేస్తున్నాం సార్, ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాం అని మీరు అనొచ్చు. బాగలేనప్పుడు పని చేస్తే దాన్ని సాయం అంటారు, బాగున్నప్పుడు పని చేస్తే దాన్ని బాధ్యత అంటారు. ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకుంటే మాత్రం పిల్లల్లో అప్పుడు వాళ్ళకి ఏమవుద్దంటే, ఓహో తిన్న ప్లేట్ నేను లోపల పెట్టడం అది నా బాధ్యత, ఇది మా అమ్మ డ్యూటీ కాదు, ఇది మా నాన్న డ్యూటీ కాదు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని పిల్లలు మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇంట్లో కూడా ఈరోజు అన్ని పనులు కలిసి చేస్తూ ఉండండి. అర్థమైందా? కేవలం మా ఆవిడ చేస్తుందని చెప్పి ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మీరు డాక్టర్స్ అవ్వచ్చు, ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా చాలామంది నాకు టైం దొరకట్లేదంటారు. మీరు ఎంత సంపాదించినా పిల్లలకి మీరు ఆ వాల్యూస్ నేర్పించకుండా ఆ టైం మీరు ఇవ్వలేకపోతే మీరు ఎంత సంపాదించినా అది వేస్ట్ అండి. దయచేసి ఒక్క పాయింట్ ఆలోచించండి, ఈరోజు నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒకవేళ ఈ వీడియోని ఆడవాళ్ళు చూస్తుంటే దయచేసి మీ హస్బెండ్స్ కానీ వాళ్ళకి చూపించండి, ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని పెంచడంలో ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఒకరిది కాదండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. డెఫినెట్లీ ఈరోజు నుంచి ఎంతమంది ఫాదర్స్ హోంవర్క్ చేస్తున్నారు అది బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే జస్ట్ కింద మీకు లింక్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, లేదా యూట్యూబ్లోకి వెళ్ళి సుధీర్ 047 అని టైప్ చేయండి, నా ఛానల్ వస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ అపాయింట్మెంట్ సుధీర్ సాండ్రా కాల్ 888-61-38871. అడ్రస్ 505 రత్న కాంప్లెక్స్ బిసైడ్ ఇమేజ్ హాస్పిటల్ ప్రత్నగర్ అమీర్బద్ హైదరాబాద్.